గర్భిణీ స్త్రీల కోసం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ అవుతున్న పౌష్టికాహారాన్ని భుజించి ఆరోగ్యవంతులుగా తయారు కావాలని తుంగతుర్తి మండల పరిషత్ అధ్యక్షురాలు గుండెగాని కవిత రాములకోడ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం తుంగతుర్తి మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు నిర్వహించిన సామూహిక శ్రీమంతం కార్యక్రమానికి ఆమె విచ్చేశారు. ముఖ్యంగా గర్భిణీగా ఉన్న స్త్రీలు ఆకుకూరలు, గుడ్లు, పప్పు ధాన్యాలను ఎక్కువగా భుజించి అంగన్వాడీల ద్వారా పంపిణీ చేస్తున్న మాత్రలను ఎప్పటికప్పుడు వాడాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలను ప్రతి 10 రోజులకు ఒకసారి తాను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించినా అంగన్వాడీ సరుకులు పక్కదారి పట్టినా తాను సహించబోనని హెచ్చరించింది. ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన కేంద్ర ప్రభుత్వము పోషక విలువలు ఉన్న పౌష్టికాహారాన్ని మన అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తుంది. అది మరి ప్రతి ఒక్కరూ మహిళలు వినియోగించుకోవాలి. శ్రీమంతం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు మీరు ప్రతి ఒక్కరూ దాన్ని సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకున్నప్పుడు మీరు తింటున్న ఆహారము మీకే కాకుండా మీకు పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా మీరే కాకుండా ఇక్కడ బాలింతలకు మరి చిన్నపిల్లలకు పోషణ ఉన్న విలువలు ఉన్న పౌష్టికాహారాన్ని ఇస్తుంది. అది ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలి. అది సద్వినియోగపరచుకున్నప్పుడు చిన్నపిల్లలు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే బాలింతలకు మరి తన పిల్లలకు పాలు ఇవ్వడానికైనా దేనికైనా ఆరోగ్యంగా ఉంటారు. ఇలాంటి అవకాశం ఇస్తున్న మన ప్రభుత్వానికి మనం ఎంతో రుణపడి ఉండాలి. మనం శ్రీమంతం చేసుకోవాలనుకుంటాం, కానీ పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు చేసుకోవడానికి ఆస్కారము ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మరి మన మహిళల కోసము ఎన్నో సంక్షేమ పథకాలలో ఇది కూడా ఒకటి ఉన్నందుకు అది ఒక పెద్ద వరంలాగా మనం అందరము భావించాలి. మరి మన అంగన్వాడీ కేంద్రాలలో ఇస్తున్న పోషక విలువలు ఉన్న పౌష్టికాహారాన్ని వాళ్ళకు అందేలా ప్రతి ఒక్కరూ అంగన్వాడీ టీచర్లు దాన్ని సద్వినియోగపరచాలని వాళ్లకు నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మన సిడిపిఓ మేడం గారు కొత్తగా వచ్చారు. అన్ని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి వాళ్ళు యథాప్రకారంగా ఇస్తున్నారా లేదా అని ప్రతి మాసంలో 2-3 సార్లు వాళ్ళ కేంద్రాలను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా